హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చూసారు కదా, అమరావతి రాజధానిలో ఉన్న సచివాలయం. అలానే ఈరోజు సచివాలయంలో బ్యాక్ సైడ్ ఉన్న యూనివర్సిటీలో అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటన్నది అయితే అదైతే చూసేద్దాం. ఇలా మనం అయితే ముందుకు వస్తే కనుక ఫైర్ స్టేషన్ అయితే ఉండిద్ది, అలానే కనుక ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉందన్నమాట. అదే లెఫ్ట్ సైడ్లో అయితే మీరు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అయితే బిల్డింగ్ అయితే ఉండిద్ది అనమాట. ఇలా మనం అయితే కనుక ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్తే కనుక అక్కడైతే యూనివర్సిటీలు అయితే ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే అక్కడైతే చూసేద్దాం. మీకు మనం అయితే కనుక ముందుకైతే వస్తే కనుక రోడ్లు అయితే చూసారా, ఓం రోడ్లు అయితే కనుక 1-way, కానీ రోడ్లు అయితే కనుక అసలు ఎలా ఉండాలంటే అలా ఉన్నాయన్నమాట. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకైతే కనుక ఈ రాజధానిని అయితే పట్టించుకోకపోవడం వల్ల రోడ్లు అయితే ఎలా అయితే అలా ఉన్నాయన్నమాట. ఇదంతా చూస్తున్నారు కదా 1-way. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే కనుక అక్కడైతే కనుక విట్ యూనివర్సిటీ అయితే ఉంటుంది, అలానే నిడ్డు యూనివర్సిటీ అయితే కూడా ఉంటుంది అనమాట. అలానే చూద్దాం, వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోతే కనుక ఎక్కడికక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరగాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంది అయితే కనుక విట్ యూనివర్సిటీ, దాని బ్యాక్ సైడ్ అయితే కనుక ఇంకా కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాకైతే కనుక పనులు అయితే కనుక వేగవంతంగా అయితే చేస్తున్నారు. ఇదంతా మీరు చూసేదంతా కనుక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. కానీ ఇంతవరకు ఎవరైతే కనుక ఈ అమరావతిలో వీడియోస్ ఎవరు చూడకపోతే కనుక ప్లీజ్ చూసి అయితే కనుక సపోర్ట్ అయితే చేయండి. మనమైతే వెళ్ళింది ఇప్పుడైతే 2 యూనివర్సిటీలే చూసాం, మరి ఇంకొక 2 యూనివర్సిటీలు అయితే ఉన్నాయన్నమాట. అవి కనుక అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను. చూసారా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఈ విట్ యూనివర్సిటీకి అయితే కనుక బస్సులు అయితే సౌకర్యం కూడా అయితే ఉందన్నమాట. మన విజయవాడ నుంచి అలాగే మంగళగిరి నుంచి అయితే కూడా డైరెక్ట్గా బస్సులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే క్లాసులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలానే దాని కొంచెం ముందుకైతే వచ్చేస్తే కనుక నిట్ యూనివర్సిటీ అయితే ఇవిడైతే క్లాసులు అయితే జరుగుతున్నాయి. ఇదైతే మీరు చూసారు కదా, ఇదైతే మామూలుగా ఇది అయితే 2014లోనే అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయితే చేశారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చాక మొత్తం అయితే ఎక్కడికక్కడైతే ఆపేశారన్నమాట. కాకపోతే చెట్లు అయితే చూసారా, ఎదురైతే అంత కాలువలతో నిండిపోయి రోడ్లు కూడా అయితే ఎలా అయితే అలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాకైతే వేగవంతం అయితే చేశారన్నమాట. ప్రజెంట్ అయితే ఇక్కడైతే క్లాసులు అయితే జరుగుతున్నాయి, కానీ ఇక్కడైతే 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఒక సెక్షన్ అయితే ఇంకా రెడీ అవుతుంది, ఇంకో సెక్షన్లో అయితే కనుక ఇక్కడ క్లాసులు అయితే జరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అదైతే ప్రజెంట్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. రోడ్లు కూడా అయితే వేయాల్సింది చాలా ఉన్నాయి. చూడండి, మామూలుగా అయితే ఇంకొక 2 యూనివర్సిటీలు అయితే ఉన్నాయి, కానీ వెళ్ళటానికి అయితే బండి వెళ్ళట్లేదని చెప్పి మేమైతే వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అవి కూడా కవర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ చూస్తుంది అయితే కనుక హాస్టల్స్ అన్నమాట, లేడీస్ హాస్టల్ అయితే ఇవి కూడా అయితే మొత్తం అయితే అయిపోయినాయి, రెడీ అయితే అయినాయి, కానీ ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు. అసలు ఇటైతే వెళ్ళడానికి అయితే దారి కూడా అయితే లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అమరావతి వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి, ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.